जाली चंद्रबाबु गारु अक्कड मारुस्तुन्नो మనం ఆంధ్రాలో ఉన్నట్లేము వాళ్ళ ఇష్టానుసారం రోడ్ ఎక్కడానికి వీల్లేదంటారు సంగీభావం పలకడానికి వీల్లేదంటారు ఈ రాష్ట్రం అంతా ఏమైనా కొనేసాడండి జగన్మోహన్ రెడ్డి ఏమైనా కొనేసాడు ఈ రాష్ట్రాన్ని ఏమైనా తీవ్రవాదులు మా దగ్గర బాంబులు ఉన్నాయా మేము బస్సు ఎక్కితే బస్సులోకి లేడీ కానిస్టేబుల్ని తీసుకొచ్చి ఎస్ఐ గారు రైటర్ గారు అందరు కూడా అక్కడ ఉండి వాళ్ళని మమ్మల్ని కిందకు దిగనీయట్లేదండి ఎందుకు దిగనీయట్లేదు మా బస్సులో మీరు ఎక్కాల్సిన అవసరం ఏంటంటే మేము అంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కాగితాలు రాపించుకొచ్చుకోవాలంట ఏమైనా గేదలండి ఆ ఊర్లో అమ్మితే ఈ ఊర్లో కాగితం రాపించుకొచ్చుకున్నాం మేము పలాని ఊరు వాళ్ళం పలాని గుంటూరు జిల్లా వాళ్ళమని మేము చదువుతుండే మాకు కాగితాలు ఎందుకండి ఏ దేశంలో ఉండవండి మేము ఏమైనా బాంబులు తీసుకొచ్చాము ఏ నిర్దోషిని తీసుకెళ్ళి జైల్లో పెట్టి ఇన్ని కేసులు ఇంత డబ్బు దోసుకున్న జగన్మోహన్ రెడ్డిని బజార్లో ఎమ్మడ తిప్పుతున్నారు ఒక సాకలు అతను వెళ్ళి ఎన్నింట్లో ఏ గుడ్డలు వేయాలో తెలుసు ఒక వంట మాస్టారు బియ్యం పోసి రెండు కిందలు పట్టుకొని బియ్యం అన్న ఉడికిందని చెబుతాడు ఈ సీఎలు బియ్యాలు చదివిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి ఎందుకండి ఈ బాధ నిజాయితీ నేనేమో నిలువెత్తన బాచి పెట్టారా ఆ అరాచకాన్ని నేనేమో ఆ పాతాల లోకానికి తీసుకెళ్ళారు ఎందుకండి ఈ బాధలు జై అమరావతి బిళ్ళ అమరావతి ఫైబర్ నెట్ అంటున్నారు ఆ ఫైబర్ నెట్ అంటే ఏంటో అనుకున్నాను ఎన్నాళ్ళు బట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పొద్దున్నే టీవీ పెట్టగానే వస్తాయి ఆయన దానిలో చెబుతున్నాడు కేబులు ఇంటర్నెట్ ఫైబర్ నెట్ అని అది ఆ ఫైబర్ నెట్ అనేది మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మాకు బాగా అన్ని ఛానళ్ళు వచ్చాయి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఈటీవీ 2 తీసేశాడు ఈటీవీ 5 తీసేశాడు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ తీసేశాడు ఏబిఎన్ ఛానల్ తీసేశాడు ఈ ఛానళ్ళు ఏమి రావట్లా ఈ ఛానళ్ళు పెట్టుకోవాలంటే మేము ఎగస్ట్రా 30 రూపాయలు కట్టాలంట ఒక ఛానల్ పెట్టుకోవాలంటే 30 మామూలుగా కట్టే కాకుండా ఈ ఛానళ్ళన్నీ తీసేశాడు మంచి పనులు చేసిన ఆయనేమో జైల్లో ఉంచి ఇప్పుడు మాకు వసతులు లేకుండా చేసిన ఆయన్ని బయట ఉంచడం ఏంటి ఏమి లేదు ఆయన చేసుకుంటే కూలి చేసుకోవటం ఇప్పుడు ఆ ఇప్పుడు వచ్చినాక ఆ కూలి పోలేదు కడుపుండా పోలేదు కంటిన్యూ నిద్రలేదు ఇప్పుడు వచ్చినాక నాశనం అయిపోయాం అందరూ అంతకుముందు మేము పొలాలు చేసుకునే వాళ్ళండి 2-3 ఎకరాల కవుళ్ళు ఇప్పుడు ఆ పొలాలు చేసుకోవడం చేలు లేవు పని లేదు రూపాయి లేదు తిండి లేదు ఇప్పుడు వచ్చినాక మరి ఎప్పుడు బాగా బాగుంటుంది ఆయన కలిసాము చేతులు పట్టుకున్నాం వస్తే ఏం పర్లేదులే అని చెప్పింది ఒక డెవలప్మెంట్ చేసే వ్యక్తిని లోపల వేయడం జరిగిందండి అన్యాయంగా కేసులు పెట్టడం జరిగింది ఇది అసలు అందరం ఖండిస్తున్నామండి ప్రతి ఒక్కళ్ళం కూడా అందరూ చూస్తున్నారు దేశాల్లో కూడా నిరసన తెలియజేయడం జరుగుతుందండి ఇది చాలా అన్యాయము
బాబు గారికి భువనేశ్వరమ్మ గారికి మేము ధైర్యం చెప్తున్నాం ఆవిడ మాకు ఇంకా ధైర్యం చెప్తున్నారండి కడిగిన ముత్యం లాగా బయటికి వస్తారు బాబు గారు ఈ రోజు మేము ఒక మహిళను ఇంత మంది మహిళలు ఒక మహిళకి అండదండగా ఉండాలి వారికి మేము ఉన్నాం ధైర్యం చెప్దామని ఈ రోజు కదలవల్లి కదలు వస్తుంటే రాజమండ్రికి వీరవల్లి టోల్ గేట్ దగ్గర మమ్మల్ని అన్యాయంగా ఆపేసి పోలీసులు మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు మాకు పై నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళడానికి వీల్లేదని చెప్పి అనడంతో మా మహిళలు కూడా లోపలికి లోపల నుంచి బయటికి ఎవరు రావడానికి వీల్లేదని చెప్పడంతో మా వాళ్ళంతా కూడా వాళ్ళకి ఎదురు తిరగడం జరిగింది మేమేం చేసాం ఈ రకంగా హత్యలు చేస్తున్నా దాడులు చేస్తున్నా కూడా మీరు వాళ్ళనేం పట్టించుకోరు మేమేం చేసామని కావాలంటే మమ్మల్ని చెక్ చేసుకొని పంపించండి అని చెప్పడం తోటి వాళ్ళు కూడా మమ్మల్ని వెంటనే పంపించేయడం జరిగింది కాబట్టి మేమంతా కోరుకునేది ఒకటే బాబుగారు ఏ తప్పు చేయలేదు ఆయన నిజాయితీగా ఎలాంటి మచ్చ లేకుండా తప్పనిసరిగా త్వరలోనే బయటకు వస్తారు అలాగే రాష్ట్రాన్ని ఆయన కాపాడుకుంటారని ఆశిస్తూ జై అమరావతి మేము అంతకుల్లాగా మమ్మల్ని చూసి వచ్చేటప్పుడు బస్సులు ఆపేసి మీరు ఎక్కడికి పోవటానికి లేదు రాజమండ్రి అంటండి చిన్న ఊరంట ఎక్కడెక్కడి నుంచో ఇంతమంది జనం వస్తే మేము కంట్రోల్ చేయలేమని పోలీసులు మాట్లాడుతున్నారండి వాళ్ళు కనీసం ఇంతమంది జనం వస్తే పోలీసులు కంట్రోల్ చేయలేరా లేకపోతే మేము ఇక్కడికి భువనమ్మ గారికి సందీభావం తెలపడానికి వస్తే అది చూసి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి మరి గుండాగిపోయిద్దనో మరి ఏమో మాకైతే తెలియదండి ఇప్పుడు బాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత మేము అశాంతితంగా ముట్టుకి ఉండలేమండి మేము ఉండం కూడాను మేము అదే చెప్తున్నాం మేము అన్నిటికీ తెగిడిసి వచ్చాము ఇప్పటికైనా సరే మమ్మల్ని ఏది చేసినా మేము ఇక్కడి నుంచి కదలము మేము వెళ్ళే తీరుతాము మీరు ఏది చేస్తారో చేయండి అని మేము రోడ్డు మీద ఉంచుంటే అప్పుడు వదిలిపెట్టారండి మమ్మల్ని ఇక్కడికి భువనమ్మ గారి దగ్గరికి రావడానికి బాబుతోనే మేము సైతం అండి ఇప్పుడు మేము పాకిస్తాన్లో ఉన్నాము మరి ఆంధ్రాలో ఉన్నాము మాకేం అర్థం కావట్లేదండి అరే మేము సంఘీభావం తెలియటానికి భువనేశ్వర్ గారి సంఘీభావం తెలియజేయడానికి నల్లజర ఇక్కడ వీరవల్లి దగ్గర అక్కడ ఆపారండి మమ్మల్ని అసలు కారణం ఆపడం ఏంటండి అసలు మేము ఏం తప్పు చేసాము 4.5 సంవత్సరాల నుంచి మేము ఏ ఒక ఫ్లెక్సీ కానీ ఒక అద్దం కానీ పగలు కొట్టకుండా మేము శాంతియుతంగా జరిపే వాళ్ళని ఉద్యమం జరిపే వాళ్ళని సంఘీభావం తెలియచేయడానికి కూడా మాకు అవకాశం లేదండి హత్యలు చేసిన వాళ్ళు బయట తిరుగుతున్నారు ఈడీ కేసులు సిబిఐ కేసులు ఉండాలి బ్రహ్మాండంగా బయట తిరుగుతున్నారు బాబు గారు ఏ తప్పు చేయాలని 24 రోజుల నుంచి జైలు చేయటం జైలు జీవితం గడపటం మాకు చాలా చిన్నతనంగా ఉందండి మేము ఇట్లాగే కనుక ప్రభుత్వము తప్పుడు పనులు చేస్తే కనుక మేము దేనికైనా కానీ సిద్ధంగా ఉంటామని కోరుకుంటున్నానండి మేము భూములు ఇచ్చిన రైతులుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మీరు కూడా వచ్చి మాతో పాటు పోరాడండి మనం చట్ట ప్రకారమే పోరాడుతున్నాం న్యాయ ప్రకారమే పోరాడుతున్నాం రూల్ ఆఫ్ లాని మేమేమి ఉల్లంఘించట్లేదు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ అమరావతి సృష్టికర్త అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని మేము సంఘీభావం తెలపడానికి వస్తే కూడా మమ్మల్ని రానియకుండా మరి మా మీ తుల్లూరులో మరి తహసీల్దార్ గారి చేత కాగితాలు రాయించుకొని మీరు ఇక్కడికి రావాలని చెప్తున్నారు పర్మిషన్ తీసుకొని మరి మనం ఏమన్నా పాకిస్తాన్ నుంచి వచ్చాము లేకపోతే వేరే దేశం నుంచి వచ్చాము కూడా అర్థం కావట్లేదు మరి రాష్ట్రంలో ఉన్న పరిపాలన కూడా ఇట్లా అవుతుందని ప్రజలందరూ కూడా గమనించి అందరికీ గుర్తు చేయాలని కోరుకుంటున్నాం జయ అమరావతి జయ ఆంధ్రప్రదేశ్ సామాన్య ప్రజలు బస్సుల్లో ఒక బస్సు వేసుకొని రాజమండ్రి రావడానికి కూడా వీల్లేదంటే మీరు ఎంత దుర్మార్గంగా ఉందో ఈ పరిపాలన అందరికీ తెలుస్తుంది యావత్ ప్రపంచానికి తెలుస్తుంది ఇట్లాంటి నాయకుడిని ఇట్లా అన్యాయంగా అరెస్ట్ చేశారని ప్రపంచ దేశాలన్నీ ఘోషిస్తున్నాయి కానీ ఇక్కడ వాళ్ళకి ఇక్కడ మన పోలీసు వ్యవస్థలో మాత్రం ఇంకా మొద్దు నిద్ర వేళ్లేదో అనిపిస్తుంది ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులతోటి ములాఖత్ అవ్వడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు 45 నిమిషాలు కుటుంబ సభ్యులతో మాట్లాడటం జరిగింది అందరికీ కూడా ధైర్యంగా ఉన్నానని చెప్పి చెప్పడం జరిగింది ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు ధైర్యంగా ఉన్నాడు అలాగే కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండండి ఈ అరాచక పాలన మీద పోరాడండి ఆనముచ్చులో బయటకు వస్తాను న్యాయం జరుగుతుంది మనకి అంచేత మీరందరూ ధైర్యంగా ఉండమని చెప్పి పదే పదే చెప్పమని చెప్పడం జరిగింది మరి రాష్ట్రం అంతా కూడా రాష్ట్రం కానీ వేల ప్రపంచ దేశాలు కానీ మరి అందరూ కూడా పూర్తి సపోర్టు మరి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతుంది తొందరగా రావాలని చెప్పి ప్రార్థన కూడా చేస్తున్నారు అన్ని మతాలకు కూడా ప్రార్థన చేస్తున్నారు అవన్నీ కూడా చెప్పడం జరిగింది ఆయనతో 50 రోజులు ఈ రాష్ట్రం బాగుపడాలంటే మనం ఫైట్ చేసి మళ్ళీ గవర్నమెంట్ రావాలి మరి రాష్ట్రం బాగు చేయాలి ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచనతో ఆయన ఉన్నాడు కనుక ప్రజలందరినీ కోరేది ఏంటంటే మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి 10 ఒక్కరు కూడా సపోర్ట్గా ఉండాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రాకుండా అనేక కుయ్యక్తులు చేస్తున్నాడు మరి దానికి మీరందరూ కూడా ప్రజల సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మరి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు భయం పట్టుకుంది
అంచేత మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇద్దారే జగన్మోహన్ రెడ్డికి తరిమి కొడతారే మరి ఆయన చెప్పింది ఏంటంటే నేను ధైర్యంగా ఉంటాను కార్యకర్తలను ధైర్యంగా ఉండండి న్యాయపోరాటం చేస్తాం న్యాయంలో మనం గెలుస్తాం అని చెప్పి